నారా చంద్రబాబు నాయుడు గారు బోయపాటి శ్రీనివాస్ గారిని సినిమా షూటింగ్ తీయమన్నాడా? లేకపోతే బోయపాటి శ్రీనివాస్ గారే వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని పుష్కరుడి కోసం పుణ్యస్నానం చేస్తా ఉంటే ఒక బాహుబలి సినిమా తీసి రిలీజ్ చేయాలని చెప్పేసి బోయపాటి శ్రీనివాస్ భావించాడా? పుష్కర స్నానం చేస్తుంటే భక్తులందరూ లక్షలాది మంది వచ్చేసి ఆహా చంద్రబాబు నాయుడు, ఓహో చంద్రబాబు నాయుడు ఏంటి తెచ్చింది అంటే మీ పబ్లిసిటీ కోసం, మీ పబ్లిసిటీ కోసం నువ్వు ప్రచార సాధనాల్లో లక్షల మంది తరలిరండి, కుంభమేళాన్ని తరలిస్తాం. కుంభమేళ, కుంభకోణం అధ్యక్ష, ఇదంతా కూడా గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు మొత్తం కూడా వేలాది కోట్ల రూపాయల దోపిడీ. కుంభమేళ కాదు, కుంభకోణాలు చేసిన చరిత్ర ఏంటి అధ్యక్ష? గోదావరి పుష్కరాల సందర్భంగా ముహూర్తానికి స్నానం చేస్తేనే పుణ్యం వస్తుంది అని చెప్పని అడ్వర్టైజ్మెంట్లు టీవీల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వబట్టే, ఆ ముహూర్తానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి స్నానం చేయబట్టే అక్కడ తొక్కిసలాట జరిగి దాదాపుగా 29 మంది మరణాలకి ఆ రోజు ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పని చెప్పడంలో మేము ఏమాత్రం కూడా వెనకడుగు వేయటం లేదు అధ్యక్ష. దీంతోపాటు మరణాలే కాదు అధ్యక్ష, మొత్తం నిధులు దుర్వినియోగం అయిపోయినాయి. కృష్ణ పరివాహక ప్రాంతంలో కానివ్వండి, గోదావరి పరివాహక ప్రాంతంలో కానివ్వండి, కట్టినటువంటి ఘాట్లు పుష్కరాలు అయిన తర్వాత నెల రోజులకి అసలు ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఈ సందర్భంగా నేను ఒకటే మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను అధ్యక్ష, ఆ మరణాలకి, ఆ రోజు జరిగినటువంటి 29 మరణాలకి ఎవరు కారణం అని చెప్పని ప్రభుత్వం తేల్చాల్సినటువంటి, మరొకసారి తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. 28 మంది చనిపోయి ఉన్నారు, దాని మీద అప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం చాలా చాలా బాధగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోతేనే మనం కంగారు పడతాం. మనం 28 మంది చనిపోయినా కానీ ఆ ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు లేవు. కాబట్టి ఏదైతే కేంద్ర మన కేబినెట్ సబ్ కమిటీ ఉందో ఆ సబ్ కమిటీ యొక్క ఈ యొక్క నివేదికలు పంపించి పబ్లిక్ నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకొని ఎవరైతే బాధ్యతగా ఉన్నారో అది ఎంత పెద్దవారైనా కానీ ఎవరైనా కానీ 28 మంది చావు కారణమయ్యారో ఈ ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పని మీ అందరూ మీ ద్వారా సభకు తెలియపరుచుకుంటూ ఈ యొక్క ఇష్యూని మన కేబినెట్ సబ్ కమిటీ ద్వారా విచారం జరిపిస్తామని చెప్పని తెలియపరచుకోండి.